గిరిజనుల పొదుపు రుణాలు దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మాజీ వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ మరియు నాగలవరం సొసైటీ అధ్యక్షులు మద్దిబోయిన వీర్రఘు అన్నారు. బోగోలు మండలంలోని సిద్దనపాలెంలోని ఇందిరా స్వయం సహాయక గ్రూపు మరియు మహాలక్ష్మి స్వయం సహాయక గ్రూపు సభ్యుల గిరిజనుల డబ్బులను ఓ ప్రముఖుడు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆ గ్రామ గ్రూపుకు సంబంధించి 19 లక్షల నగదు, మరో గ్రూపుకు సంబంధించి 17 లక్షల నగదు డ్రా చేసి ఈ నగదును గ్రూప్ సభ్యులకు చేయకుండా తన సొంత హౌస్ అవసరాలకు వాడుకున్నారు అని బోగోలు మండలం కన్వీనర్ మద్దిబోయిన రఘు ఆరోపించారు. ఇది ఏంటని ప్రశ్నించిన గ్రూప్ సభ్యులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో సిద్దనపాలెంలో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారులు బహిరంగ విచారణ చేసి సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కోరారు. పేదలకు న్యాయం చేయాలని, ముఖ్యంగా మహిళలకు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో పథకాలు ప్రవేశపెడితే, ముఖ్యంగా మీడియా సోదరులు దయచేసి ఖచ్చితంగా ఇది గమనించి దీన్ని ఖచ్చితంగా దీన్ని మీరు పత్రికల్లో వచ్చిన చేయాలి. ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులుగా చలామణి అవుతూ సిద్దనపాలెం గ్రామ పంచాయతీలో ఇందిరా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, మహాలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, ఇందిరా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, మహాలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు రెండూ కూడా సల్లాయానాథులకు సంబంధించినటువంటి గ్రూపులు. వీరిద్దరు కూడా నిరక్షరాస్యులు, వీళ్ళకి ఏమీ తెలియదు. ఈ రెండు గ్రూపుల్ని మోసం చేసి ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి బ్యాంకుకి తీసుకెళ్లి ఒక గ్రూపు మీద 19 లక్షలు, మరొక గ్రూపు మహాలక్ష్మి గ్రూపు మీద 17 లక్షలు డ్రా చేసి బ్యాంకు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రూపు లీడర్కి 1000 రూపాయలు ఇచ్చి మొత్తం డబ్బును కూడా సోహా చేయడం. మా ఏపీ గారు మీరు గమనించాలి, సిద్దనపాలెంలో ఇందిరా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, మహాలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు వీళ్ళిద్దరికి కూడా ఐఓబి బ్యాంకు ద్వారా 19 లక్షలు, 17 లక్షలు లోన్లు మంజూరయ్యాయి. వాస్తవంగా ఇవి లబ్ధిదారులకు చేరలేదు. వీటి మీద మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు? ఒక వారం లోపల మాకు టీడీ గారి ద్వారా కూడా తీసుకొని ఏసీ గారు ఆధ్వర్యంలో మేము ఒక వారం లోపల అవినీతి మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ అవినీతి అధికారులు అంతమందించేదానికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేకూరే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా అదే విధంగా భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. మాట్లాడి పేదవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు.